గైస్ మన యూట్యూబ్ లోనే కొంతమంది మేధావులు ఉన్నారు. ఎట్లా అంటే గోస్ట్ హంటింగ్ వీడియోస్ చూసినొచ్చు, కానీ నేను చెప్పబోయే గోస్ట్ హంటర్ గురించి మీరు విన్నారనుకో నిజంగానే భయపడతారు. చిన్న పిల్లలు కానీ భయపడి వారు కానీ ఎవరు కూడా చూడకూడదు. ఇటువంటి సాహసాలు ఎవరు కూడా చేయకండి. అగర్సే మీరు భయపడిన అనుకో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఆయన వీడియో చూస్తేనే మీరు పక్కా భయపడతారు. ఆయనకి ఏం అవసరం లేదు, షూట్ చేయని ఒక వీడియో ఒక బూత్ బంగ్లా అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ సరిపోతాయి ఆయనకి కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మీరు ఆయన వీడియో చూసినకో పక్కా భయపడతారు. ఆయన సీదా దయలతోటే మాట్లాడతాడు. ఒకవేళ ఆయన ఇంట్లోకి పోయిననుకో దయల బయటికి పోతే అర్థం చేసుకోరు ఆయన ఎంత పెద్ద మేధావియో గోస్ట్ హంటింగ్ లా. ఎందుకంటే కొంతమంది దయాలకు భయపడతారు, కొంతమంది దయాల పేరు వినగానే ఏ దయా మేడుందిరా అంటారు. కానీ ఈ రెండు యూజ్ చేసుకొని పైసలు గమనించడమే గోస్ట్ హంటర్స్ అంటారు. మన ఛానల్ ఉన్న అన్ని వీడియో చూస్తారు, కానీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ చేయరు. ఏమంటున్నా అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం పుష్ అవుతుంది అనమాట, కొంచెం సపోర్ట్ వస్తుంది, కొంచెం ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది అనమాట. ఈ మాన్ బాల్ ఎట్లా అంటే యూట్యూబ్ లో ఎఫెక్ట్స్ లేకుండానే వీడియో క్రియేట్ చేస్తారు. సీదా డైరెక్ట్ తోటి మాట్లాడిపిస్తారు, డైరెక్ట్ తోటి డాన్స్ చేపిస్తారు, డైరెక్ట్ తోటి పాటలు పి పాడిపిస్తారు. అంత పెద్ద మేధావులు ఉన్నారు, మన దానికి కుప్పల కుప్పల వ్యూస్, కుప్పల కుప్పల లైక్స్, కామెంట్స్. మాట్లాడపోయే వ్యక్తి పేరు ఏంటనుకుంటున్నారా? ఒక పెద్ద వీరుడైన హీరో అని చెప్పుకోవచ్చు, పశుపతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుకున్న ధ్యాన్ కూడా లేవట్టి వీడియోలో చూపించేసే రకమైన ఆయన పేరే కత్తి స్టార్. ఒక్కోసారి కత్తి స్టార్ ఏం వీడియోలు చేసారో మీరు చూడండి. ఆయన పెద్ద పెద్ద గోస్ట్ హంటింగ్స్ వీడియోలు చేస్తాడు, సీదా వెళ్ళిపోతాడు, సీదా మీరు వీడియో ఒకసారి మళ్ళీ బ్యాక్ వండి చూసినాం. వస్తుందా? అరే బాబు కిటికీ, ఆ కిటికీ లో ఒక పిఎన్జి ఫోటో పెట్టినావు దయాంది, అది మీది మీకు వస్తుంది, అది మేము చూసి భయపడిపోవాలి అని భయం ఏందన్న. అది ఆ కెమెరామెన్ గారేమో మీది మీదకి వస్తుంది అని అంటే నువ్వు సూపర్ మ్యాన్ లెక్క స్పీడ్ ఉరికిపోతున్నావు, అది మేము చూసి నిజంగా దయాం అనుకోండి, మేము భయపడాలి. అది చూస్తున్నా అంతా చెప్పాలి, నువ్వు డైరెక్ట్ ఏ చెప్పాలని దయాలకారు చేస్తున్నావు. అంటే ఇంతకుముందు చూసింది మేము సరిపోలే మా కిట్టుల దయాన్ని జాన భయ ఓడిపోయినా, ఇంకా నువ్వు చూసింది నువ్వు అడుగుతున్నావు ఏ చెప్పాలి అని. ఇంకా సీదా కిట్టులకే నేను చేయి పెట్టి దయా నీకు గుంజితే నీ నెత్తి కిట్టికి దాక్తుంది. ఇక్కడ చూస్తుంటే ఏం కానలేదన్నమాట, చుట్టూ ఏం కనిపిస్తుంది, అసలు దయా మొట్టనే కదరా కనిపించేది కిట్టి లోపలికి అని చూస్తే. దయం లేదు ఏం లేదు, జస్ట్ మీదే దయం ఉన్నట్టు మమ్మల్ని చూద్దే మనం. చిన్న పిల్లలు కానీ భయపడి వారు కానీ ఎవరు కూడా చూడకూడదు. ఇటువంటి సాహసాలు ఎవరు కూడా చేయకండి, ప్రాణానికి ప్రమాదం. ఏంది దయచేసి చిన్న పిల్లలు పెద్ద భయపడేటువంటి వీడియో చూడొద్దా, ఇంకా ఈ సాహసాలు ఓవర్ చేయొద్దు. నిజంగానే నన్ను చెప్పింది కరెక్టే, ఈ సాహసాలు ఓవర్ చేయొద్దు వీడియోడు, ఎందుకంటే చాలా భయం అనిపిస్తుంది నాకే వీడియో చూస్తుంటే. అక్కడ సార్ మేమే ఈ సాహసాలు చేసినామనుకో మేము ఎంత భయపడాలా. అలా ఈ భయం ఏం చేసిందంటే సీదా మల్లెపూలు తీసుకొని దయం ఉండే చోటకి వెళ్ళిపోయాడు. సరే సరే అని దయం మీరు రావాలి కదా అన్నా, వెళ్ళిపోదాం అన్నా. దయం ఏం చేసిందంటే సీదా ఈయన ఇంట్లోకి వచ్చానని చెప్పి దయం బయటికి వెళ్ళిపోయాడు. సో మల్లెపూలు తెచ్చుకున్నాను, తెచ్చుకున్నావు మంచిగా మల్లెపూలు తెచ్చుకున్నావు, మంచి ఒక బిజినెస్ తెచ్చుకున్నాను. ఈ పార్టీ కంబానేయో అమితా బచ్చన్ అవుతుండే కదా భయ్యా, నువ్వు మనకి గోస్ట్ హంటింగ్ నువ్వు చేసే గోస్ట్ హంటింగ్ కూడా చూసి మాకు భయం అవుతుంది తెలుసా, అంత భయం అవుతుంది. అయితే ఈ భయకి దయాలను చూసుడే కాకుండా దయాల పేర్లు తెలుసు, లక్ష్మి అంట ఏమో పేర్లు వెళ్ళి దయాలను చూపిస్తాడు. కానీ దయాలు రావు, ఎందుకంటే నేను చూసి దయాలు భయపడి బయటికి పోయి తగిలి చేసే రా. సీదా లోపలికైనా డోర్లు కొడతారు, అది ఒడో కాదు టీమ్ లో ఉన్న మెంబర్సే లోపలికి పోయి డోర్ కొడతాడు. ఆ డోర్ కొట్టగా నేడు బాయ్ బాయ్ ఉరికిపోతాడు, ఎందుకంటే దయం కాదు కాబట్టి. చూసేటోళ్ళం మనం పిచ్చోళ్ళం, మనం ఈ అడుసానా వస్తుందన్నా మీదకి వస్తుందన్నా అంటాడు, కానీ మీదికి రాదు, ఎందుకంటే వీళ్ళే ఊహించుకొని చేసే వీడియో కంటెంట్ అంటారు. ఆ కంటెంట్ మనకి దయం ఉందని నిరూపించి చూపించేది మనకు అంటారు. ఎందుకు ఇవన్నీ మనకి ప్రతి ఒక్క గోస్ట్ అంటే నేను ఏం అంటలేను, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంచెం పబ్లిక్కి తెలియాలి నిజంగా దయం ఉంది కదా. సో
దాని వల్ల ఈ వీడియో చేస్తున్నదో అవ్వడానికి అంతేగాని మీరు దాన్ని వేరే రకంగా తీసుకొని కొంచెం క్లెయిమ్ చేయగలరు. జస్ట్ ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎంటర్టైన్ కావాలి, పబ్లిక్ బి ఎంటర్టైన్ కావాలి. మన వాడు ఏం చేస్తారంటే ఇంకొక వీడియోలో ఒక బొమ్మ తెలుసా చేతపడి ఏమేమి చూస్తారో అవన్నీ ఐటమ్ తీసుకొని ఒక బూత్ బంగ్లాకి వెళ్ళిపోతాడు. అలా పెట్టి ఒక బొమ్మను పెట్టి అన్ని రావాలి, అన్ని ఆత్మలు రావాలంటే ఎడికెళ్ళి వస్తున్నాడు, దయ్యాలే లేవు. దయ్యాలు లేని ఎట్లు వస్తాయి? ఏదో ఒక గ్రాఫిక్ గ్రీన్ స్క్రీన్ నా గోసం చేసి పక్కన పెట్టి మేము అది దయ్యమని నమ్మాలా? అది పబ్లిక్ బి నమ్ముతున్నారు కొంతమంది, తెలియదు కదా కొంచెం. మమ్మీ డాడీ క్యాండిడేట్స్ కి అయితే అర్థం కాదు అది. ఇద్దరు పై స్థాయి పై డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే అది మమ్మీ డాడీ క్యాండిడేట్లకు అర్థం కాదు, నిజంగా నమ్మేస్తారు దయ్యమని. కొంచెం పై స్థాయి పీజీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, డిగ్రీ ఇంజనీర్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అది దయ్యమ కాదా. హ్యాట్స్ ఆఫ్ లో కట్టిస్తారు నీకు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా.